86 నుంచి 90 వరకు నేను విద్యార్థినే ఇక్కడ ఇదే వేదిక మీద అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉండగా మీరంతా కూర్చున్నట్లుగానే ఈ బాయ్స్ స్కూల్లో నేను కూడా కూర్చొని శ్రద్ధగా విన్న కారణం చేత నా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం నా గురువులు చెప్పినటువంటి చక్కటి విత్తు కారణం చేత ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ డయాస్ మీద నిలబడి మీ ముందు మాట్లాడగలుగుతున్నా. రేపటి రోజు మీరు కూడా అలా నిలబడాలి, ఇక్కడ మాట్లాడాలి, ఆ శక్తిని మీరు సంపాదించుకోవాలని ఈ పెద్దలు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టారు మీకోసం. ఒకసారి ఓ తల్లి బిడ్డను తీసుకొని స్కూల్కి పోతోంది. చిన్న బిడ్డ, వాడి వయసు ఎంత అండి, వాడు 5వ తరగతి చదువుతూ ఉన్నాడు. స్కూల్కి తీసుకెళ్తూ ఉంటే పిల్లలంతా చేరి వాళ్ళ అమ్మను చూసి, ఒరే మీ అమ్మ గుడ్డిదిరా అని నానా మాటలు అంటూ ఉంటే, వీడికి చిన్న వయసులోనే అమ్మ నువ్వు స్కూల్కి రావద్దమ్మా, నువ్వు స్కూల్కి వస్తే నన్ను అందరూ హేళన చేస్తున్నారంటంగానే పాప మా తల్లి, అయ్యో అలాగే నాన్న నీకు ఎలా ఇష్టమైతే అలాగే నేను చెప్పి, అప్పటి నుంచి పిల్లవాడిని దూరం నుంచి స్కూల్కి పంపించడం ఇంటికి రావడం చేస్తూ ఉండేది. కాలక్రమంలో ఆ తల్లికి ఉన్నటువంటి ఆ గుడ్డితనం కానీ ఆవిడకు ఉన్నటువంటి ఆ యొక్క శరీర తత్వాన్ని చూసి బిడ్డలో కూడా లేనటువంటి ఒక ఏహ్యమైనటువంటి భావన లోపల, అంటే అసహ్యంలాగా అమ్మని ఎవరైనా కనుక పరిచయం చేయాలంటే కొంచెం నామోషి బాధ ఫీల్ అయ్యేవాడు. అటువంటి పరిస్థితుల్లో పిల్లవాడు రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నాడు, ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళిపోయాడు, అమ్మను పూర్తిగా మర్చిపోయాడు. మర్చిపోవడం పోతే పోయింది, పిల్లలతో చక్కగా ఒక నగరంలో వెళ్ళి ఒక పట్టణంలో వెళ్ళి ఒక సంసారాన్ని కూడా చక్కగా గడిస్తూ చక్కగా పిల్లల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు, మంచి పిల్లల్ని కన్నాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ తల్లి, ఆ బిడ్డ ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు, బాగున్నాడా లేడా ఒక్కసారి చూద్దాం అనిపించిందట ఆ తల్లికి. అందుకని ఒకరోజు ఆ తల్లి ఒక చిన్న ముసుగు కప్పుకొని బిడ్డ ఎక్కడున్నాడో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిందట. వెళ్ళి అక్కడికి పోయి పోవడంగానే ఇంటి దగ్గర నిలబట్టంగానే తన మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడ చూసి ఎవరో బూచోళ్ళు అనుకొని, ఓయమ్మా నాన్న బూచోళ్ళు బూచోళ్ళు నడుస్తూ వెళ్ళిపోయింది లోపలికి. బిడ్డ కూడా తల్లిని గమనించి, ఆ కొడుకు ఆ అమ్మని గమనించి ఏమీ తెలియనట్టుగా తిట్టి 4 తిట్లు తిట్టి, బుద్ధి లేదా ఎవరు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తావా అది దీని అంటంగానే, ఆ తల్లి చూడండి నాన్న నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు ఆనందంగా ఉన్నావు అదే చాలే నాన్న అని వెళ్ళిపోయింది ఆవిడ. కొద్ది రోజులు గడిచాయి. ఆ కొడుకు ఒకరోజు ఇప్పట్లాగా ఓల్డ్ ఏజ్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అదే మాదిరి ఆ పిల్లవాడు కూడా ఒక ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగ్ అని తన సొంత ఊరికి రావడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్నేహితులందరితో సరదాగా గడిపేశాడు. సాయంత్రం అయిన తర్వాత ఎంతో కాలం అయిపోయింది మా అమ్మను చూసి, ఊరిని ఒకసారి చూస్తే ఏమైంది, అసలు ఎట్టుందో బతికుందా ఉందా అని చెప్పి అనుకుంటూ నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటి వైపు వస్తే ఇంటికి ఈ వైపు కానీ ఇంటికి ఆ వైపు కానీ పెద్ద పెద్ద భవంతులు లేచి ఉన్నాయి, కానీ తన ఇల్లు మాత్రం అలానే ఉంది. ఏముంది, కొడుకు పట్టించుకుంటే ఇల్లు బాగుండేది, వీడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళమ్మ నేల మీద పడిపోయిందండి, పడిపోయింది, చేతిలో ఒక ఉత్తరం ఉంది. వీడు చూసిన వెంటనే ఆత్రంగా ఉత్తరాన్ని ఒకసారి తీసుకున్నాడు. అందులో, నాన్న ఈరోజు నీ స్నేహితుల ద్వారా ఇక్కడికి వస్తున్నావని నాకు తెలిసింది, ఎలాగైనా నా మనసులో ఉన్న ఒక విషయాన్ని నీకు చెప్పాలని చెప్పి అనేక రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఈరోజు నేను వ్యక్తపరచాలని ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ ఉన్నా. నీకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒకరోజు దిగులుగా నిన్ను చేతిలో పట్టుకుని నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. దారి మధ్యలో నేను ఒక షాప్ దగ్గర నిలబడి ఉండగా టక్కన రోడ్డు మీదకి వెళ్ళిపోయా. ఆ రోడ్లో ఒక లారీ అటు వెళ్తూ వెళ్తూ నిన్ను అలా గుద్దంగానే పక్కకు పడిపోయి ఒక రాయి నీ కంటిలో తగిలి నీ కంటి చూపు పోయింది నాన్న. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళితే నా కన్ను నీకు ఇస్తే నీకు బాగవుతుందన్న వెంటనే నా కంటిని తీసి నీకు ఇచ్చాను తప్పిస్తే నాకు సదాగా కూడా ఇప్పుడు కూడా గుడ్డి లేదు నాన్న, కేవలం నా కంటిని నీకు ఇవ్వటం వల్ల నేను అలా తయారయ్యానని తప్పిస్తే నీ మీద నాకు ఎప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని అలా చేశానని చెప్పి, ఇప్పటికీ కూడా ఎప్పటికీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అదే నాకు చాలు, నేను ఇది చెప్పడం కూడా నేను పోయిన తర్వాత కూడా నా తల్లి ఇంత ఇట్లాంటిది నువ్వు అసహించుకోకుండా ఉండడం కోసం చెప్పానని చెప్పిస్తే నేను త్యాగం చేశానని నీకు ఏం చెప్పడం కోసం మాత్రం ఈ ఉత్తరం రాయలేదని చెప్పి అలా ఉత్తరాన్ని చదువుతూ ఉన్నటువంటి కొడుకు ఒక్కసారి ఆ తల్లిని చూస్తే
అప్పటికే అచేతనంగా పడిపోయింది. మరి పోయిందో లేదో అని అనుకుంటూ ఆవిడని తీసుకుని పోయాడు. ఈ భారతదేశంలో తల్లులు ఎప్పుడూ త్యాగం చేస్తూ ఉన్నటువంటి సంస్కృతి ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి పిల్లలు రోజు రోజుకి ఎదుగటమే కాకుండా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణమైనటువంటి మాతృమూర్తులంతా కూడా మీరందరేనా. ఏమి కూడా నేను కేవలం ఒక భారతదేశం గురించి చెప్పడం, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మాతృమూర్తులు అంతా కూడా అటువంటి గొప్పవాళ్ళు అవుతారు. సమస్యలు తీరటల్లా, మీలో ఉండే అతి మంచితనం, మీలో ఉండే అతి ప్రేమ, మీలో ఉండే సహనం, మీలో ఉండే ఆ యొక్క గొప్ప ఆలోచనల్ని అవతలి వారు అర్థం చేసుకోగలిగిన వారు మిమ్మల్ని సక్రమంగా వినియోగించుకుంటూ ఒక సాయిగమలు ఇటువంటి చెత్త మాటలంతా కూడా మాట్లాడి మీ మనసుల్ని మార్చుతూ ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా ఎదగడానికి అవసరమైనటువంటివన్నీ కూడా మీ తల్లిదండ్రులు మీరు అడిగితే ఇవ్వాల. మీకు ఏది అవసరమైతే ప్రతి సందర్భం, మీకు ఏది మంచిదో ప్రతి విషయాన్ని వారు ప్రతి సందర్భంలో గమనిస్తూ వారు ఒక పూట అన్నానికి లోటైనా సరే, వారు తినకపోయినా సరే మీ కడుపులు నింపుతున్నారు. ఈ విషయం మర్చిపోకండి. మీరు అటువంటి వారి కోసం మీరు ఎంత ప్రేమను పెంచగలిగితే, మీరు ఎంత శ్రద్ధగా చదవగలిగితే, మీరు వారి తల్లిదండ్రులకి ఎంత వాళ్ళు కష్టపడినటువంటి ఆ కష్టార్జితానికి మీరు ప్రతిరోజు ఇచ్చేటటువంటి విలువే తల్లిదండ్రులు రెండు సందర్భాల్లో ఏడుస్తారు. అబ్బా మా అమ్మాయి ఎంత బాగా చదివింది, ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని కళ్ళలో నీళ్లు కారుస్తారు. అలా కారిస్తే ఏమంటారు, దాన్ని ఆనంద బాష్పాలు అంటారు. కంప్లైంట్ చేసినా అప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు వస్తాయి, దాన్ని ఏమంటాం, ఏమంటాం దాన్ని, బాధ అంటాం. కానీ మీ ముందర బాధపడరు, ఎందుకంటే అప్పుడు కూడా మీ ముందర కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే ఎక్కడ మీరు బాధపడతారు అని పక్కకు వెళ్ళి ఏడుస్తారు వాళ్ళు. అది తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. కాబట్టి చైతన్యవంతమైనటువంటి మీ యొక్క ఆలోచనల్ని మీ తల్లిదండ్రులను ఎప్పుడు సంతోషపెట్టగలిగే విధంగా మొట్టమొదటి ప్రయత్నం చేయాలి. అలా చేశాక తల్లిదండ్రులు ఆనందపడిన వాళ్ళకి ఈ జీవితంలో ఎప్పటికీ లోటు ఉండదమ్మా. నాన్న ఇప్పటికీ కూడా ఏం చెప్పినా నేను అదే వింటా, వాళ్ళు ఎలా చెప్తే అలా నేను నడుస్తా, వాళ్ళని దాటి నేను ఏ సందర్భంలో ఎక్కడికి పోను. కేవలం మా అమ్మా నాన్న మాట ఇప్పటికీ నేను వింటున్నాను కాబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఇలా నిలబడి మీ అందరితో మాట్లాడగలిగే స్థితికి వచ్చా, కేవలం మా తల్లిదండ్రులే కారణం. అందుకనే ఈ ఆలోచనను మొట్టమొదటి మీరు వృద్ధి చేసుకోవాలి. రెండవది, మీ చదువుల గురించి మీ గురువులు పెడుతున్నటువంటి శ్రద్ధను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు టీచర్లంతా 20,000, 30,000, 40,000 చక్కగా వాళ్ళకి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఏదో సాలరీస్ తీసుకుంటున్నారు కాబట్టి విద్య చెప్తున్నారని. కానీ 100,000 రూపాయలు కూడా వాళ్ళ జీతాలు ఇచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి ఆ విద్యకి ఏమాత్రం కూడా తీసిపోదండి. నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను ఆ విషయం, ఎందుకంటే అంతకు మించి 100,000 కోట్లు విలువ చేసేటటువంటి ఒక ఉత్తమమైన జీవితాన్ని మీకు ఇస్తున్నారు వాళ్ళు. ఆ జీవితాన్ని సద్వినియోగపరచుకోగలిగేటటువంటి పరిస్థితి మీకు ఉంటే ఈ దేశంలో మళ్ళీ ఇంకొక స్త్రీ నిర్భయ లాగా మళ్ళీ పేపర్లో పడే అవకాశం రాదండి, నాకు నమ్మకం అది. ఖచ్చితంగా పాఠశాలల్లో మీకు ఏదైనా చక్కటి శిక్షణలు ఇస్తూ ఉన్నా కానీ వీటన్నింటి వెనక ముఖ్య ఉద్దేశం ఒకటే, మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీరు ఈ దేశాన్ని రక్షించాలి. ఇవి రెండు కూడా మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. వారికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, నేను ఓపెన్గా చెప్తూ ఉన్నా, మానం చాలా అవసరమైనటువంటిది. అది అవమానం పాలైన నాడు చాలా ఇబ్బంది పడతాం, కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. రెండవది, మీలాగే ఉత్తమమైన సంస్కారం కలిగినటువంటి మంచి బిడ్డను రేపటి రోజు ఇచ్చి ఈ దేశానికి ఉపయోగపడేలాగా చేసి ఈ దేశాన్ని కూడా మీరే రక్షించాలి. ఇవి రెండు మీరు సాధించిన నాడు ఈ భారతదేశంలో ఇన్ని ఆర్గనైజేషన్స్ పడుతున్నటువంటి శ్రమకి ఖచ్చితమైనటువంటి ఫలితం దక్కుతుంది. అంతేకాదు రేపటి రోజు ఉత్తమమైన తరాలకు కూడా మీరే కారణభూతులు. మరి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారా, నేను చెప్పింది అనుసరిస్తారా? ఎంతమంది నేను చెప్పింది అనుసరిస్తారో చేతులు ఎత్తచ్చు. టీచర్లైనా సరే ఏముంది సార్ పిల్లలు చెప్తారు.